हाय हेलो अंडी अंदर की नमस्कार आई एम पद्मा वेलकम टू पद्दू चंदूर लाइफ स्टाइल व्लॉग्स आई होप मीरंदर बहुन्नारनि अनुकुंटुन्नानंडी अंड नेनु अयिते चाला चाला बहुन्नानंडी अंड ई रोजु मीकु मरोक मंची व्लाग अयिते शेर चेयबोतुन्नानु अंड इदैते फ्राइडे रोजु एर्ली मार्निंग अंडी चूडंडी एर्ली मार्निंग मा इंटि मुंदैते इला उंदन्नमाट व्यू अयिते अंड इप्पुडु टाइम वच्चेसि 6 अवुतुंदंडी इंका 6 कि अयिते नेनु लेचेसानु अंड नाइट टाइम लो नेनु फालो लाइनिंग्स अयिते कोंचेम आरबेट्टेसानु कदा बयट अवि मोत्तम तीसैते फोल्डिंग चेसुकुन्नानु इंका फोल्डिंग चेसुकोनि इंका इंट्लो चिन्न चिन्न वर्क्स उंटायि कदा अंटे गिन्नेलु इंकेमैना उंटे कड़गडमु लेकपोते स्टव् ओकसारि मल्ली नाइट क्लीन चेयकपोते क्लीन चेयडम अलांटि एमैना उंटे अवन्नी इंका क्लीन चेसुकोवालन्नमाट इंका మా ఇంటి ముందైతే చూడండి ఇలా ఉంది ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే వచ్చానన్నమాట కంపల్సరీగా డైలీ ఒకసారి ఇలా అటు ఇటు తిరుగుతూ ఉంటాను నేనైతే ఇంకా బయట అయితే అలా తిరిగేసి ఒక 2-3 రౌండ్స్ అయితే అలా అక్కడికి ఇక్కడికి తిరుగుతానండి తిరిగిన తర్వాత ఇంకా వచ్చేసి ఉల్లిపాయలు అయితే నిన్న తీసుకొచ్చాను అన్నమాట బయట మా హస్బెండ్ తీసుకొచ్చారు అన్నమాట తీసుకొస్తే అవన్నీ నేను క్లీన్ చేసేసి అంటే పొట్టు అవంతా ఉంటాయి కదండి అవన్నీ తీసేసి ఇలా నీట్గా సర్దేసుకుంటున్నాను ఒక బాస్కెట్లో వేసామంటే అది మనం కొంచెం ఎండలో పెట్టుకోవాలండి ఒక 2 డేస్ అయితే ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి మీకు కనిపిస్తుంది కదా అలా పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో వీలున్నప్పుడు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకుంటే మనకు అవి ఖరాబ్ కాకుండా ఉంటాయి లేదంటే ఇంకా ఖరాబ్ అవుతాయి అన్నమాట ఇంకా ఈ రోజు అయితే కర్రీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటాను అందుకని అవి కూడా తీసి పెట్టాను అన్నమాట ఇంక ఇవన్నీ సర్దేసి బయట పెట్టేసి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఇదైతే డైలీ ఉండదండి ఈ పని అయితే అంటే ఈ ఉల్లిపాయలు సర్దడం ఇవన్నీ అయితే ఉండదు కానీ కొంచెం నేను ఎర్లీగా లేవడం వల్ల అయితే ఇలా కొన్ని కొన్ని పనులు పెండింగ్ పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేసుకుంటూ వంట చేస్తూ ఉంటాను అన్నమాట మనం తొందరగా లేవడం వలన ఇన్ని పనులు అవుతాయో తెలుసా చాలా పనులు చేసుకోవచ్చు అన్నమాట మనము రోజు లేచేదానికంటే ఒక 1/2 hour 1 hour ముందు లేచామంటే చాలా పెండింగ్ పనులు చేసేసుకోవచ్చు లేదా ఎక్స్ట్రా ఇంకేమైనా రేపటి కోసమో లేకపోతే ఈవినింగ్ కోసమో చేయాల్సిన పనులను కూడా మనం మార్నింగ్ టైంలో చేసేసుకోవచ్చు అండ్ ఇంకా పిల్లలు అయితే హస్బెండ్ అయితే లేవలేదు ఇంకా వాళ్ళు లేచేలోపు ఇవన్నీ సర్దేసి వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఎందుకంటే లేవగానే వాళ్ళకి మా హస్బెండ్కి అయితే కంపల్సరీగా టీ ఇవ్వాలండి అది అలా ఆయనకు అలవాటు అనమాట ఇంక ఇవన్నీ తీసేసాను ఇంకా తీసేసి అదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసేసి చూడండి ఒకటైతే ఉల్లిపాయ పక్కన పెట్టాను అనమాట కర్రీలోకి ఇంకా ఇవేమో చిన్న ఉల్లిపాయలు ఏవైనా మనకి తాలింపులకి దానికి అలా యూజ్ అవుతాయి కదా అండ్ ఇంకా ఇప్పుడైతే నేను బ్రష్ చేసుకుంటానండి బ్రష్ చేసుకున్న తర్వాత ఒక పని అయితే చేయాలండి ఏంటంటే నాకు హెల్త్ బాగుండట్లేదు కదా అంటే కళ్ళు తిరగడం వామిటింగ్స్ అలా ఉందని చెప్పాను కదా దానికైతే కొందరు సజెషన్ చేశారనమాట ఏంటంటే సొంటి కొమ్ములను మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ అయితే పాలల్లో కానీ లేకపోతే వేడి నీళ్ళల్లో కానీ కలుపుకొని తాగితే ఒక 1 month వరకు చేస్తే అది తగ్గిపోతుందని చెప్పారనమాట ఇంకా అదైతే చేస్తున్నాను నేను పరిగడుపున అయితే తాగాలండి అది ఎవరైనా కూడా అండ్ ఇంకా అది తాగిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ కోసం అయితే పెసరట్టు వేస్తున్నానండి అండ్ నిన్ననే నైట్ నేను మినప్పప్పు పెసరపప్పు అంటే పెసర్లు తర్వాత కొంచెం రైస్ నానబెట్టాను ఇప్పుడు మిక్సీ పట్టుకొని అయితే ఇంకా పెసరట్టు చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే లేచి బ్రష్ చేసుకుంటున్నారు ఆ లోపు అయితే నేను ఇంకా పెసరట్టు అయితే చేసేసేయాలి అండ్ ఇంకా రైస్ ఇంకా కర్రీ అయితే ఆల్రెడీ నేను చేసేసాను అన్నమాట ఇంకా ఇప్పుడైతే వాళ్ళు లేచిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెట్టుదామని చెప్పేసి పెసరట్టు అయితే వేస్తున్నాను పెసరట్టు మీకు తెలుసు కదా చాలామందికి చాలా హెల్దీ అనమాట చాలా మంచిది ఈ మధ్యలో మేమైతే ఎక్కువ పెసరట్టే చేస్తున్నానండి నేనైతే అది చాలా తొందరగా అయిపోతుంది ప్లస్ చాలా మంచిది అని చెప్పేసి ఇంకా అదే ఫాలో అవుతున్నాను అంటే మధ్యలో మధ్యలో కొంచెం ఇడ్లీ అలా చేస్తున్నాను కానీ ఎక్కువగా ఇదే చేస్తున్నాను అన్నమాట ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అందుకని అది కాక మనం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి కొంచెం చల్లగా అయినా కూడా అసలు టేస్ట్ అనేది ఉండదన్నమాట అందుకని వాళ్ళు తినేటప్పుడు నేను వేసేసి ఇస్తున్నానన్నమాట ఇంకా కర్రీ అండ్ రైస్ అయితే అయిపోయిందండి ఎందుకంటే కొంచెం తొందరగా లేసాను కాబట్టి వంట అయితే తొందరగా ప్రిపేర్ చేసేసాను ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాను అండ్ గిన్నెలు కూడా కొన్ని ఉంటాయి కానీ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ ఇక ఇది చేసిన తర్వాత మళ్ళీ టిఫిన్ కూడా ఉంటాయి కదా అవన్నీ ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆపేస్తాను అన్నమాట అండ్ చాలామంది నాకు సజెషన్ చేశారనమాట అంటే
ఇలా కళ్ళు తిరగడము, ఏ వామిటింగ్స్ రావడము మార్నింగ్ టైంలో ఇలా అవుతే వాతం అనేది చేస్తుందంట. నాకు తెలియదండి, అంటే చాలాసార్లు మా అమ్మ ఉన్నప్పుడు చెప్పేది అనమాట, ఇలా శుంఠి పొడి కొంచెం పొద్దున పొద్దున తాగు, నీకు తలనొప్పి అంటున్నావు తలనొప్పి కూడా తగ్గుద్ది అని చెప్పేసి చాలాసార్లు అంది. అండ్ నాకైతే అప్పుడు పౌడర్ చేసి కూడా ఒక బాక్స్లో కూడా నాకు పంపించేది, కానీ నాకు అప్పుడు దాని విలువ తెలియలేదండి. నిజంగా అది నేను ఒక్కరోజు అలా తాగేసి మిగతాది మొత్తం అది పడేసేదాన్ని, కానీ ఇప్పుడు నాకు చేసిచ్చే వాళ్ళు లేరనమాట. ఈ శుంఠి పొడి చేసుకునేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. నేను ఇలా ఎప్పుడు చేసుకోలేదు అనమాట, ఆ పౌడర్ ఎప్పుడైనా మా అమ్మ పంపించేది, కానీ అసలు అప్పుడంత లెక్క చేయలేదు ఆ పౌడర్ని. ఇప్పుడు ఇప్పుడు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఇప్పుడు అది తాగాల్సి వస్తుంది, ఎందుకంటే ఇలా తల తిరగడము వామిటింగ్స్ రావడం అట్లా ఉందన్నమాట. అందుకని ఇంక ఇప్పుడైతే ఆల్రెడీ చట్నీ కూడా చేసేసానండి, ఇంకా టీ కూడా పెట్టేస్తాను మా హస్బెండ్కి, ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను వేడివేడిగా. కిచెన్ దగ్గర అయితే అంత చిందర వందరగా ఉన్నాయండి, మీరు అస్సలు పట్టించుకోకండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చే ఇక చిన్నోడైతే ఈరోజు పిక్నిక్ వెళ్తున్నాడు అండి, అందుకని వాడు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నాడు. పెద్దోడేమో నార్మల్ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాడు అనమాట. ఇంకా ఈ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక వాడికి నైట్ నుండి కొంచెం లైట్గా ఫీవర్ ఉందండి. వద్దని చెప్పాము, వద్దులే మళ్ళీ అక్కడ వాటర్లో అది ఇది స్విమ్మింగ్ చేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది అని చెప్తే అస్సలు వినట్లేదు చిన్నోడు. ఏం పర్లేదు నాకు తగ్గిద్ది తగ్గిద్ది తగ్గింది అని చెప్పేసి టాబ్లెట్ వేసుకొని ఇంకా వెళ్తున్నాడు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వెళ్దాం వెళ్దామని, కానీ వెళ్ళే టైంకి ఇలా ఫీవర్ వచ్చిందనమాట నైట్ నుండి. ఇంకా పోయి వెళ్ళాడు అనమాట స్కూల్కి అయితే. అండ్ ఇంక ఇక్కడ చూడండి, నేను మొన్న మెంతులు అండ్ ధనియాలు వేశాను కదా, అవి చూడండి చిన్న చిన్న మొలకల్లాగా వచ్చాయి. మనకి ఎప్పుడైనా కూడా మెంతులు తొందరగా మొలకెత్తుతాయి, ధనియాలు అనేది కొంచెం లేట్గా వస్తాయండి. మీకు షేర్ చేద్దామని చూపించాను. అండ్ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంట్లో వర్క్ ఉంది, కానీ ఫస్ట్ అయితే మనం బయట ఒకసారి ఊడ్చేసి కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను బయట ఊడ్చేసి ముగ్గు పెట్టుకుంటున్నానండి. ఏదో సింపుల్ చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేస్తున్నాను. అండ్ ఇంకా ముగ్గులు వేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి, కానీ ఏంటంటే మనకి నీళ్ళు అయితే బాగా వేయడానికి బాగుంటుంది, మళ్ళీ ప్లెయిన్గా ఇలా ఉంటే బాగుంటుంది ఈ స్టైల్స్ కూడా. ఇలా ఉండేసరికి మనం ఎంత నీట్గా వేసుకున్నా అస్సలు అది సరిగా కనిపించదు. అండ్ ఇంకా నాకైతే చాలా ఇష్టం ముగ్గులు వేయడం అంటే, కానీ ఏదో అలా ట్రై చేస్తున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత కదా వేయడం మనము. అండ్ ముగ్గులు వేసిన తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని బాసన్లు, అంటే బాసన్లు అంటే మీకు తెలుసో లేదో, అండ్ అంట్లు అయితే ఉన్నాయన్నమాట. కొందరు అంట్లు అంటారు, కొందరు బాసన్లు అంటారు, కొందరు గిన్నెలు అంటారు, ఇష్టం ఏ రకంగా పిలుచుకున్నా అవే అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి, కొంచెం స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి ఫ్రైడే రోజు ఎప్పుడైనా కూడా నీట్గా అంతా చేసేసుకుంటాను నేను. మీరు అనుకోవచ్చు కదా, మీరు క్రిస్టియన్స్ కదా ఫ్రైడే రోజు ఎందుకు ఇలా అన్ని క్లీన్ చేస్తారు అని చెప్పేసి. ఫ్రైడే రోజు కూడా క్రిస్టియన్స్ జరుపుకుంటారండి, అంటే ప్రేయర్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా నేను క్లీన్ చేసుకుంటాను అన్నమాట కంపల్సరిగా సండే అండ్ ఫ్రైడే. తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి, స్టవ్ కూడా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసాను, కడిగేసి ఇంకా స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. మనకి ఎప్పటికప్పుడు స్టవ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటే మనకి నీట్గా ఉంటుంది, అక్కడ డస్ట్ అనేది అంటే ఏమంటారు ఫంగస్ అనేది చేరకుండా ఉంటుందన్నమాట. లేకపోతే అంత అతుక్కున్నట్టుగా ఉంటుంది, మనకి ఆయిల్ పడుతూ ఉంటుంది కదా చుట్టుపక్కలంతా, అదంతా క్లీన్ చేస్తూ ఉంటే మనకి నీట్గా ఉంటుంది. లేదు అంటే పురుగులు అవి కూడా వస్తాయండి. మా పక్క రూమ్లో అయితే వాళ్ళకైతే చాలా పురుగులు వస్తాయంట చెప్తూ ఉంటున్నారు నిన్న. కానీ నీట్గా మనం ఇలా కడుగుతూ ఫ్రెష్గా ఉంచుకుంటే పురుగులు కూడా ఏమి రావండి, వాళ్ళు అంత నీట్గా ఉంచారనమాట. ఎందుకంటే అలా అలా వాళ్ళు తినడం పనకోవడం అన్నట్టుగానే ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇల్లు నీట్గా ఉండదు నాకు తెలిసి, ఆమె అలానే చేస్తుంది, అందుకని పురుగులు వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ నేను అలా కాదనమాట, మనకి ఎంత పని ఉన్నా ఎంత ఏం చేసినా కూడా ఇంట్లో క్లీనింగ్ అనేది కంపల్సరిగా చేసుకోవాలండి, అప్పుడే మన పిల్లలు కానీ మనం కానీ హెల్త్ బాగుంటుంది, హెల్తీగా ఉంటాము. ఇంత చేసుకుంటున్నా కూడా నాకు హెల్త్ సరిగా ఉండట్లేదు, ఇంకా చేయకుండా ఉంటే ఇంకా మన హెల్త్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అండ్ మనమే కాదు మన పిల్లలు కూడా హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం అన్నీ చేసుకుంటూ పోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు, మన పిల్లల్ని బాగా చూసుకోవడమే ముఖ్యం అన్నమాట. ఆల్రెడీ మనది అయిపోయింది, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి మన అంతే,
వాళ్ళ గురించి తప్ప మనం వేరే ఇంకేది ఆలోచించడానికి లేదు. నేనైతే అలా అనుకుంటానండి. అండ్ ఇవన్నీ ఆలోచించుకోవడానికి మీరు అంత పెద్ద ఏజ్డ్ అనుకోవచ్చు, అలా అని కాదు. కానీ ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏముందండి, ఎవరైనా కూడా ఇంతే అనుకుంటారు, పిల్లలే మన లైఫ్ అన్నట్టుగా భావిస్తారు. సేమ్ నేను కూడా అంతే అనమాట. ఇంకా మనం చేయలేనివన్నీ మన పిల్లలతోని చేపించుకోవాలి. మనం సాధించలేని విజయాలన్నీ పిల్లలు సాధించాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేసేది లేదనమాట. అండ్ ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే అవన్నీ దాంట్లో డస్ట్ అదంతా పడుద్ది కదా, రైస్ అవి ఇవన్నీ తీసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వాలండి. ఫ్రైడే ఈరోజు అయితే మాకు ఈవినింగ్ అయితే మార్కెట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడైతే తలస్నానం అయితే చేశానండి. ఈరోజు సారీ అయితే కట్టేసుకున్నాను. ఈ సారీ అయితే నాకు చాలా ఇష్టము. ఈ సారీ నాకు బాగుంటుందని కానీ చాలామంది చెప్పారు. అండ్ మీరు కూడా చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్లో, అంటే ఎలా ఉంది అనేది. సారీ అయితే బాగుంటుందండి, కానీ నాకు నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం తెలియదు. అండ్ ఇంకా ఇది నేను స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మా చెల్లె తీసుకెళ్ళింది. ఆ చెల్లె తీసుకెళ్ళి ఆ చెల్లె కట్టుకున్న తర్వాత మళ్ళీ నాకు పంపించింది అన్నమాట. ఇలా మా సారీస్ ఏవైనా కూడా అందరికీ దాదాపు సేమ్ సైజ్ ఉంటాయండి, అందుకని ఇంకా అక్క వాళ్ళు కూడా తీసుకొని కట్టుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఏవైనా మంచిగా కనిపిస్తే వాళ్ళకి నచ్చితే సారీస్ ఒకరి ఒకరం షేర్ చేసుకొని కట్టుకుంటాం అన్నమాట. అండ్ ఇంకా ఇదైతే జస్సు బ్యాగ్ తీసుకొచ్చాడు కదా, అదైతే ఆరబెట్టాను అనమాట. ఇంక ఇప్పుడు ఈరోజు అయితే చిన్నోడు వెళ్ళిపోయాడు, ఇలా వస్తాడో ఏమో చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే వాడు వామిటింగ్ అయితే చేసుకోడు, కానీ హెల్త్ బాగాలేదు కదా, ఫీవర్గా ఉంది కదా అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను నేనైతే. ఇంక ఇక్కడ అన్ని పనులు అయిపోయినాయి, నేనైతే తినేసాను. తినేసి ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేశానండి. మనం ఎన్ని పనులు చేసినా ఏదేమైనా కూడా టైలరింగ్ అయితే తప్పకుండా చేయాల్సిందే, మన రొటీన్ అనుకోండి ఇది. ఎందుకంటే మన లైఫ్ అన్నమాట ఇప్పుడు, ఇంకా అందుకో మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది కాబట్టి కంపల్సరీగా డైలీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి కుడుతూనే ఉంటామన్నమాట. ఇంకా ఈరోజు అయితే బ్లౌజులు ఉన్నాయన్నమాట ఒక రెండో మూడో ప్రజెంట్. ఇంకా అవైతే ఈరోజు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. వాళ్ళు ఊరు వెళ్తా అని చెప్పారు ఈవినింగ్ వరకు. ఇంకెంత తొందరగా కావాలన్నా కూడా కుట్టేస్తానమాట. ఒక ఆమె ఏం చేసిందంటే ఇప్పుడు అర్జెంటుగా బ్లౌజ్ కావాలని చెప్పేసి వచ్చింది. అంటే ఇప్పటికీ నా దగ్గర స్టిచ్చింగ్ చేసుకునే ఆమె కాబట్టి ఇంకా 2 అవర్స్లో కుట్టించేసి అని చెప్పేసరికి ఫాలు లైనింగ్ కూడా లేకుండే కలరు. ఇంకా షాప్కి వెళ్ళి లైనింగ్ తీసుకొచ్చి కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసి ఫాల్ వేసేసి ఇవన్నీ చేసి ఇంకా హెమ్మింగ్ చేసే టైంకి ఇప్పుడు అవసరం లేదులే, తర్వాత సాయంత్రం వరకు ఇచ్చేసేయ అని చెప్పేసి అందండి. ఎంత అంటే ఎంత కోపం వచ్చిందంటే, ఇంత హడావిడిగా నేను స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వద్దులే సాయంత్రం తీసుకెళ్తాను అని అనేసరికి ఎంత బీపీ లేస్తుంది. అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయండి. అలాంటి సిచ్యువేషన్స్ దాటుకొని ఇలా జరుగుతుంది మన లైఫ్ అయితే. అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మిషన్ అయితే చాలా చాలా సతాయిస్తుందండి. నాకైతే మిషన్తోనే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మిషన్ పనిచేయకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది రాదు. అప్పుడు కస్టమర్స్కి ఎలా ఉంటుంది, మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తేనే మనం అనుకున్నంత మనీ అయితే వాళ్ళు ఇవ్వగలరు. అండ్ మనం కూడా ధైర్యంగా అడగగలుగుతాం అన్నమాట. ఫినిషింగ్ బాగానే వస్తుంది కానీ కొంచెం కుట్ అనేది సరిగా పడట్లేదండి. అది ఎన్నిసార్లు రిపేర్ చేయించాలి. ఇంకా మిషన్ కొనుక్కుందాము అంటే ఎప్పటికప్పుడు ఇలా జరిగిపోతుంది అన్నమాట. చూద్దాం ఎన్ని రోజుల్లో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను, ఇంకా తెలియదు. మిషన్ కొనుక్కోవాలంటే నేనైతే జాక్ F4 కొనుక్కుందామని అనుకుంటున్నానండి, కానీ అది చాలా రేట్ ఉంది. ఒకవేళ సెకండ్ హ్యాండ్ అయినా తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ సెకండ్ హ్యాండ్ ఎవరు చెప్పట్లేదు అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళైనా లేకపోతే మీలో ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా లేకపోతే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ మిషన్స్ ఎవరైనా సేల్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకైతే కావాలి సెకండ్ హ్యాండ్ జాక్ F4 మిషన్ అయితే కావాలి, మంచి రన్నింగ్ మిషన్ కావాలి సెకండ్ హ్యాండ్ది, నాకైతే చాలా అవసరం అన్నమాట. ప్లీజ్ మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మాత్రం నా రిక్వెస్ట్ మీకు అర్థమవుతుంది. కంపల్సరీగా నాకు ఒక కామెంట్ అయితే చేయండి మీ దగ్గర ఉంటే మాత్రము.
నాకు చాలా అవసరం అండి. ఈ మిషన్ అసలు పనిచేయట్లేదు, అండ్ కొత్త మిషన్ కొందామంటే నాకు అంత స్తోమత అయితే ఇప్పుడు లేదు. సెకండ్ హ్యాండ్ తీసుకోవాలనిపిస్తుంది. మిషన్ మీద చాలా కోరికగా ఉంది, కానీ అది తీసుకోగలుగుతానో లేదో అని టెన్షన్గా ఉంది. అండ్ ఇంకా బ్లౌజ్ అయితే అయిపోవచ్చిందండి. ఆల్రెడీ నేను బ్లౌజులు ఫస్ట్ మార్నింగే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి మనం మిషన్ ఎక్కామంటే ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టిన తర్వాతనే లేస్తానమాట. ఫస్ట్ ఒక బ్లౌజ్ కుట్టగానే లేచేసి ఒక రౌండ్ అలా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాను. తర్వాత ఇంకో బ్లౌజ్ కుట్టేసి ఒకసారి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఎందుకంటే మనం నాన్ స్టాప్గా ఒకటే దగ్గర కూర్చొని స్టిచ్చింగ్ చేయొద్దండి. లేదంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదంటే కాళ్ళు పెయిన్ వస్తుంది, లేకపోతే కాళ్ళు వాపులు వస్తాయి అనమాట. అందుకని ఒక్కొక్క బ్లౌజ్ కుట్టిన తర్వాత లేచి ఒకసారి నడిచి వాటర్ తాగి మళ్ళీ కూర్చోవాలి. అలా చేయాలి. కొందరు ఏంటంటే టైలరింగ్ చేసేటప్పుడు పక్కన వాటర్ బాటిల్ పెట్టుకొని తాగేస్తూ ఉంటారు. నేను అలా చేయను అనమాట. మనం వాటర్ తాగాలి కాబట్టి ఒకసారి లేచి వాటర్ తాగి వస్తాము. కనీసం వాటర్కైనా మనం లేస్తాం కదా, అలా అనమాట. కంపల్సరీగా మధ్యలో లేస్తూ కుట్టాలండి. మరీ ఒకటే తిరిగ కూర్చొని కుట్టడం మాత్రం హెల్త్కి అంత మంచిది కాదు. ఎందుకంటే నేను అలా చేయడం వల్ల కూడా నాకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అందుకని మీతో చెప్తున్నాను. అండ్ ఇంక ఇప్పుడు టైం అయితే కుడుతుంటే ఇక టైం అయితే గడిచిపోతూనే ఉందండి. తర్వాత ఇది ఆపేస్తాను. ఇంకా ఇప్పుడు చిన్నోడు అయితే వచ్చాడంటే చెప్పాడు కదా, చిన్నోడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పాపం వాడికి ఫుల్ ఫీవర్ అంట, అస్సలు సరిగా ఆడలేదంట, గేమ్స్ కూడా ఏమి ఎంజాయ్ చేయలేదంట. ఇప్పుడైతే హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇంకా హాస్పిటల్ నుండి అయితే ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా మోషన్స్ కూడా కొంచెం ఎందుకో ఫ్రీగా అవ్వలేదంట, దానివల్ల కూడా హెల్త్ సరిగా లేదని చెప్పారు. అండ్ ఫీవర్ వచ్చింది, అండ్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇచ్చారు, సిరప్ ఇచ్చారు. ఇంకా ఈరోజు మాత్రం ఓన్లీ ఇడ్లీ మాత్రమే పెట్టమన్నారు కాబట్టి ఇంకా నేను ఇడ్లీ అయితే పెట్టేశానండి. పాపం వాడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు పిక్నిక్ వెళ్ళి, కానీ అంత అసలు డల్గా వచ్చాడనమాట. నేను ఇలా వస్తాడని అస్సలు అనుకోలేదు పాపం. ఎందుకంటే జస్సు వామిటిక్స్ చేసుకుంటాడు కాబట్టి వాడు వచ్చేటప్పుడు ఎంత వీక్గా వస్తాడో వామిటిక్స్ చేసుకొని అనుకున్నాడు, కానీ అది రివర్స్ అయిపోయింది అనమాట. చిన్నోడు ఇలా వచ్చాడు, చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ అయితే ఇంతే అండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.